హైదరాబాద్లో ఏం జరిగిందో మీరు చూశారు. నేను ఒకటే అడుగుతున్నా, ఆనాడు ఎన్నికల్లో నేను ఛాలెంజ్ చేసిన, ఇక్కడ కొట్లాడేది గీ శ్రీనివాస గా శ్రీనివాస కాదు, ఇక్కడ కొట్లాడుతున్నది కేసీఆర్. నేనన్నా దమ్ము ధైర్యం ఉంటే ఈ పిల్లగా ఎందుకు పెడుతున్నావు, ఆ పిల్లగా ఎందుకు పెడుతున్నావు, నువ్వు వస్తావా నీ అల్లుడొస్తాడా తేల్చుకుందాం రా అని చెప్పి సవాల్ చేసాం మీకు. వారికి ఉండాలి ఎందుకు ఇష్టండిలాగా నువ్వు చేస్తున్నావు, నీకు దమ్ముంటే రా అని చెప్పి చెప్పిన. కానీ అక్కడ కొట్లాడింది అక్కడ అభ్యర్థి కాదు, అక్కడ నా మీద యుద్ధం చేసింది కేసీఆర్. కేసీఆర్ అన్నాడు హరీష్ రావు చేసిండు. నీకు తెలుసు నేను అడుగుతున్నా, సత్యహరిశ్చంద్రుని పాలన అని చెప్పి చెప్తున్నావు కదా, మరి సత్యహరిశ్చంద్ర పాలన నిజమైతే ఆర్థిక మంత్రి గారు అడుగుతున్నా, 600 కోట్ల రూపాయలు ఒక్క హుజరాబాద్లో 6 నెలల కాలం పాటు ఎందుకు ఖర్చు పెట్టగలిగావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు నువ్వు చెప్పగలవా, నీకు దమ్ము లేక ధైర్యం లేక గెలుస్తావనేటువంటి ఆ భరోసా లేక నా చెమ్మకుండా దుబ్బల మీద దళిత బంధు స్కీమ్ లాంచ్ చేసి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి, రాజు తలుచుకుంటే దెబ్బల కొడువ నేను ఇస్తా దళిత రాష్ట్రం అని చెప్పి 2 లక్షల కోట్ల స్కీముని దళిత బంధు స్కీమ్ నువ్వు ప్రకటించడం, ప్రకటించడమే కాదు కోకాపేటలో భూమి అమ్మితే, కోకాపేటలో భూమి అమ్మితే 2000 కోట్ల రూపాయలతో 2000 కోట్ల రూపాయలు నేరుగా కరీంనగర్ కలెక్టరేట్లో జమ చేసి చెక్కులు రాసిచ్చి పాసి పుస్తకాలు ఇచ్చి ఆ పాసి పుస్తకాల మీద నమ్మకం ఉంటుందో ఉండదో, ఆ చెక్కల మీద పేరు నమ్మకం ఉంటుందో ఉండదో అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి పోచమ్మ గుళ్ళ మీద ప్రమాణం చేయించి 17600 కుటుంబాలు దళిత కుటుంబాల చేత ప్రమాణం చేయించి మీరు ఓటు వేసేది ఎలకేస్తానో మాకు తెలుస్తుంది కాబట్టి మీరు కనుక ఓటు వేయకపోతే ఈ చెక్కు చెల్లదని దళిత బంధు రాదని మోసం చేసి ఓట్లు వేయించుకున్నాను. అంతేకాదు ఇంత సెంటిమెంట్ అంటే మా యొక్క గొల్ల కుర్మలకి కొమరండి మల్లన్న చాలా పవిత్రమైన దేవుడు, వాళ్ళు ఒకసారి కంకణం కనుక కడితే మాట తొలగదు వాళ్ళని. అలాంటి కంకణాలు లడ్డూలు తీసుకొచ్చి పసుబియ్యం తీసుకొచ్చి యాదవ కుటుంబాల ఇళ్లలో వాళ్ళకు ఇళ్ళగల్లో ఇచ్చి ప్రమాణ స్వీకారం చేయించుకున్నారు. మీరు కనుక మీ మల్లన్న మీద ఒట్టే చెప్పండి కేసీఆర్ కోటేస్తారా లేదా టీఆర్ఎస్ పార్టీ కోటేస్తారా అని చెప్పి వాళ్ళతో ప్రమాణం చేసుకున్నారు. అట్లా కొన్ని 100ల మంది మట్టిలో ఉన్న పోలీసులు ప్రతి కుటుంబాన్ని చెరబట్టి హింస పెట్టి నువ్వు ఓటు వేయకపోతే నీ ట్రాక్టర్ తీసుకోకపోదు, నువ్వు ఓటు వేయకపోతే ఆర్ఎస్ నడవదు, నువ్వు ఓటు వేయకపోతే నీ భూమి పంచాయతీ తెగదు, నీకు ఓటు వేయకపోతే పెన్షన్ రాదు, నీకు ఓటు వేయకపోతే రేషన్ కార్డు పోతుంది, నీకు ఓటు వేయకపోతే దళిత బంధు రాదు, నీకు ఓటు వేయకపోతే రైతు బంధు రాదు, ఇట్లా అన్ని చిల్లర చిల్లర వేషాలు వేసి చివరికి ఆ నియోజకవర్గంలో అన్ని గొప్పనే వాళ్ళే రాసుకున్నారు. కరెంటు సమ్మెల్ మీద కూడా వాళ్ళే రిజర్వ్ చేసుకున్నారు, ఫ్లెక్సీలు వాళ్ళే, హోర్డింగ్స్ వాళ్ళే, కరపత్రాలు వాళ్ళే. ఒక్క మాట చెప్పంటే వాళ్ళ కండువాలు వాళ్ళ మనుషులు వాళ్ళ ప్రచారం తప్ప మా ప్రచారం ఎక్కడ లేకుండా చేశారు. చివరికి సిగ్గు లేకుండా ఎమ్మెల్యేలు మంత్రులు గ్రామాల్లో అడ్డబెట్టి ప్రజల్ని తోలుకొచ్చి దావతులు ఇచ్చి వాళ్ళే సర్వ్ చేసినటువంటి నీచమైన సంస్కృతికి ఒడిగట్టిన వ్యక్తి కేసీఆర్. ఆ కేసీఆర్కి హుజూరాబాద్ ప్రజానీకం ఏం తెప్పించిండు అని నీ డబ్బు సంచులకు, నీ మద్యం సీసాలకు, నీ కుట్టలకు, నీ టకటమార విద్యలకు మేము మోసపెట్టడం కాదు బిడ్డ, నీకంటే చైతన్యవంతమైన వాళ్ళం, ఆత్మగౌరవం కలిగిన వాళ్ళం, మొత్తం ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా హుజూరాబాద్లో ఏం జరుగుతుందో చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆశలు నెరవేర్చుకునే మా కర్తవ్యం కాబట్టి 4 కోట్ల తెలంగాణ ప్రజల గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత కాబట్టి అని చెప్పి కర్రె కాల్చి వాత పెట్టి గుద్దుడు గుద్దితే దిమ్మ తిరిగిపోయిన కేసీఆర్, మతభ్రమించిన కేసీఆర్ 2 రోజులు వరుస పెట్టి ప్రెస్ మీట్ పెట్టిండు, ఒకసారి 2 గంటలు పెట్టిండు, ఒకసారి 2 గంటలు పెట్టిండు. అయినా తెలంగాణ ప్రజలలో ముఖ్యమంత్రి పట్ల ఏం భావనగా అర్థమైంది. నిన్న నేను మన ఛాలెంజ్ చేసిన, ఏమైనా ఛాలెంజ్ చేసిన, నిన్ను అక్కడెక్కడ ఓడగొట్టుడు, సర్వే రిపోర్ట్స్ వస్తున్నాయి, సర్వే రిపోర్ట్లో ఈ ఎమ్మెల్యే గారికి మంచి లేదు, ఆ ఎమ్మెల్యే గారికి మంచి లేదు, ఈ మంత్రి గారికి మంచి లేదు అని చెప్పి ఈ పీకే అంటే రిపోర్ట్ ఇస్తున్నాడు, పేపర్లు చదివిన లేదు. నేను స్ట్రైట్గా అడిగిన, అసలు ఆ ఎమ్మెల్యే మీద మంచిగా లేదు, ఈ ఎమ్మెల్యే మీద మంచిగా లేదు కాదు, సర్వాంతర్యాన్ని నీవే కాబట్టి
చేసేది నేనే చేయించేది నేనే ఏదైతే శ్రీకృష్ణుడు అంటాడు కదా మీరంతా నిమిత్త మాత్రలు బిడ్డ అంటాడు శ్రీకృష్ణుడు ఎట్లయితే మహాభారతంలో అంతా నేనే అన్నట్టుగా కేసీఆర్ కూడా నాకు అందరికి ఏం చెప్పాడంటే మీరు అంతా నిమిత్త మాత్రలు బిడ్డ నా స్కీములు నా బొమ్మ నా ఆలోచన నా ప్లాన్లు నన్ను గెలిపిస్తాయి మీకు అన్ని నేనే సమకూరుస్తా మీకు ఒక్క రూపాయి అక్కర్లేదు అని చెప్పిన వ్యక్తి మరి అలా అన్ని మీ స్కీములే అన్ని మీ ఆలోచనలే మరి ఆ ఎమ్మెల్యే మీద ఈ ఎమ్మెల్యేకు మంచి లేదట ఆ ఎమ్మెల్యే మంచి లేదని చెప్పి అంటున్నాను నేనన్నా వాళ్ళకు మంచి లేకపోవడం కాదు నీకే మంచి లేదు అని చెప్పిన నేను అసలు నిన్ను తిరస్కరిస్తున్నాను ప్రజలు నిన్ను నచ్చట్లేదు నీ ముఖం చూడడానికి ఇష్టపడతలేరు అని చెప్పి నేను డైరెక్ట్ చెప్పి అసలు అక్కడిక్కడ కొట్టుడు కాదు తెలంగాణకు పట్టిన శని పోవాలంటే ఈ అరిష్టం తొలగిపోవాలంటే ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే మళ్ళీ తలెత్తుకొని ఆత్మగౌరవంతో జీవించాలంటే కేసీఆర్ను ఓడగొడితే తప్ప ఇది సాధ్యం కాదని భావించాను నేను ఇప్పుడు భావిస్తున్నా కేసీఆర్ కనుక ఓడు నేను ఇలా ఇన్ని సంవత్సరాల కాలం పాటు ఎమ్మెల్యేగా ఉన్నా ఆర్థిక మంత్రిగా ఉన్నా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా ఇన్ని పదవులు నిర్వహించిన ఇవాళ నేను కనుక ఈ జన్మలో కేసీఆర్ కనుక ఓడగొట్టకపోతే ఈ జీవితాన్ని సార్థకత లేదని చెప్పి భావిస్తున్నాను నేను అందుకే నేను అన్న అక్కడ ఇక్కడ ఉండగా నేనే పోటీ చేస్తా దమ్ముంటే రా ఇక ఈ బానిసలు మాట్లాడతారు హుజరాబాద్లో గెలిచే దమ్ము లేక అరే నా హుజరాబాద్ ప్రజలు నన్ను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నానని చెప్పి నేను చెప్పిన నేను ఆ రోజు నా మాటలన్నీ కూడా మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా అన్ని ఓటింగ్స్ మీద అన్ని ఫ్లెక్సీల మీద అన్ని కరెంటు స్తంభాల మీద అన్ని గోడల మీద నీ బొమ్మలు నీ స్కీములు నీ నినాదాలు ఉంటే నీ గుర్తులుంటే నా గుర్తు నా నా బొమ్మ మా హుజరాబాద్ పౌర గుండెల మీద గుండెల్లో ఉన్నాయని చెప్పి చెప్పిన తుఫాన్ వచ్చినా గాలి వచ్చినా వర్షం వచ్చినా ఈ ఫ్లెక్సీలు కొట్టుకపోతే బిడ్డ నాది మాత్రం పేద ఊరాల్లో చిరస్థాయిగా ఉంటాయని చెప్పిన నేను ఎప్పటివరకైతే చెడ్డ పని చేయను ఎప్పటివరకైతే వాళ్ళ కళ్ళల్లో కదలాడే బిడ్డలా ఉంటాను వాళ్ళ కాళ్ళల్లో మీద బిడ్డలా ఉంటాను అప్పటి వరకు నా బొమ్మ వాళ్ళ హృదయాల నుంచి చెరిగిపోదు బిడ్డ అని చెప్పిన ఇవాటికి చెరిగిపోలేదు నేనేం వాళ్ళకి నష్టం చేసినాడు కాదు నేను అంటున్నాను కదా నిజంగా నేను అంటున్నాను కదా చలో ధర్మం ఉంటే ధైర్యం ఉంటే గజ్జలకు వస్తానని అంటున్నా చాలా ముఖ్యమంత్రి నా హుజరాబాద్ అసలు పోటీ చేద్దాం నువ్వు అంటున్నావు కదా హుజరాబాద్ గడ్డ మీద ఎవరు పోటీకి వస్తారో మీరు రండి తేల్చుకుందాం మేము ఇది మా మీద ఉండలేం కూడా నేను ఒకటే ఈ బానిసలకి ఈ బానిసలకి నేను గుర్తు చేస్తున్నా హైదరాబాద్లో హైదరాబాద్లో ఆలోచించండి కొన్ని వేల వేల ఎకరాల భూములు ఆనాడు దళిత ప్రజానీకానికి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిండు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిండు గ్రామీణ ప్రాంతాలకు కూడా అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిండు ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల 50 కోట్లు 60 కోట్లు విలువైనటువంటి భూములు అసైన్మెంట్ భూములు ఉంటే వాళ్ళకు బలవంతంగా ఎన్నటి కొన్న అసైన్మెంట్ పట్టాలు మీకు అమ్ముకోవడానికి వీల్లేదు మీరు అనుభవించడానికి వీల్లేదు మాకు ఇవ్వండి ఎకరం నాకు సరెండర్ చేస్తే 400 450 గజాలు నీకు భూమి ఇచ్చి నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటా అని చెప్పి ఒక బ్రోకర్ లాగా మారిండు కేసీఆర్ ఇది అవునా కాదని మీరు చెప్పండి నువ్వు అడుగుతా ఈ హైదరాబాద్ ఏ బానిసలైతే నా మీద ఛాలెంజ్ చేసిండో ఆ బానిసలందరూ కూడా హైబ్రిడ్ చేరసకి వస్తారా అసెంబ్లీ కాడికి వస్తారా ఇక్కడికి వస్తారా రండి హైదరాబాద్ చుట్టుపక్కల దళిత బిడ్డలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ అసెంబ్లీ వేదిక మీద వాళ్ళు కూడా 15లో 20లో ఉంటే అమ్ముకునేటువంటి అవకాశం కల్పిస్తా అని చెప్పి ప్రకటించిన వ్యక్తి కేసీఆర్ గారు వాళ్ళు ఏ పాపం చేశారని చెప్పి మాట్లాడే కేసీఆర్ గారు మరి ఆ భూముల్ని నువ్వు ఇయ్యలే 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం ఇచ్చిన భూముల్ని ఆ భూముల్ని వల్ల గుంజుకొని ప్రభుత్వ పరంగా వాడుకుంటున్నావు ప్రైవేట్ కంపెనీలకు అభ్యర్థులు అమ్ముకుంటున్నావు అంతేకాదు చివరికి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మారినమని చెప్పి చెప్పిన మేడం దాని మీద చర్చకు సిద్ధంగా మీరు వస్తారని చెప్పబడుతున్నారు నిజంగానే ఆ జాతిలో పుట్టిన బిడ్డలు మీరు అవుతాయి ఆ జాతి కోసం మీరు ఆలోచించడం అవుతాయి మీరు అడుగుతున్నా మీరు రండి దాని మీద మాట్లాడండి ఇవాళ గిరిజన ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది 2005లో పార్లమెంట్ ప్రవేశపెడితే 2006లో చట్టం వస్తే 2008లో అమలైంది దాని ప్రకారంగా దాదాపు 4 లక్షల ఎకరాల భూములు ఫారెస్ట్ రైట్స్ కింద ఇచ్చిండు ఫారెస్ట్ భూములు వాళ్ళు దినుకునే రైట్స్ కింద ఇచ్చిండు
హాయ్ ఫర్ పట్టాలు ఇచ్చిండు. దాని తదుపరి 2014 నుంచి ఈనాటి వరకు మీరు ఏమైనా పట్టాలు ఇచ్చిందా? ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు మీరు చెప్పండి.